వారంతా దేవుడికి నైవేద్యం పెట్టే పూజార్లు. నిత్యం ధూప దీప నైవేద్య కైంకర్యాలతో దేవునికి ఏ లోటు లేకుండా చూసుకునే పూజార్లు నేడు కూటికి విలవిల్లాడుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం లాక్డౌన్ నేపథ్యంలో భక్తులు రాకపోవడంతో దేవాలయ ప్రాంగణాలు వెలవెలబోతుండటంతో పూజారులు ఆకలితో అలమటిస్తున్నారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఎవరిని యాచించడం చేతకాని పూజారులు తరతరాలుగా తాము నమ్ముకున్న దేవుని వైపు దీనంగా చూస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం వారు 5,000 రూపాయల సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ 5,000 రూపాయల సహాయం అందరికీ అందటం లేదు. దేవాలయాలను గ్రూపులుగా విడగొట్టి పూజారుల పొట్ట కొడుతున్నారు. పూజారులుగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వారు చాలామంది ఆయా దేవాదయాల్లో అర్చకులుగా పనిచేస్తున్నారు. వారి ఆకలి కేకలు పట్టించుకునే నాదుడు లేడు. ఇక చిన్న చిన్న దేవాలయాలు అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలంటూ వారు వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చెరుకుపల్లి గణేష్ శర్మ. రామచంద్రపురం పట్టణంలో నేను ఈ యొక్క నియోజకవర్గానికి పురోహిత సమాఖ్యకి కన్వీనర్గాను, అలాగే ప్రైవేట్ టెంపుల్స్ అర్చకులందరికీ కూడా ఈ రామచంద్రపురంలో ఉండేటువంటి టౌన్లో ఉండేటువంటి ప్రైవేట్ టెంపుల్స్ అన్నీ కూడా ఈ యొక్క సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రస్తుతానికి అర్చకుల యొక్క దీనస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా అర్చకుల యొక్క ఆలయాలన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా మూతపడి భక్తుల యొక్క ఆదరణ లేక కేవలం దర్శించుకోవడానికి భక్తులు కూడా రాకుండా ఉన్నటువంటి ఆలయాలు వెలవెలబోతున్నాయి. అలాగే అర్చకుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఈరోజు తినడానికి తిండి లేక ఎవరిని అడగలేని పరిస్థితిలో అర్చకులందరూ కూడా బాధపడుతున్నారు. ఈ యొక్క ప్రతిరోజు తలో రూపాయి వేసేటువంటి భక్తుల ఆదాయంతో భక్తులు వేసేటువంటి ఇచ్చేటువంటి దక్షిణతోనే అర్చకులు జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటిది ఇంతకాలం నుంచి కనీసం రూపాయి లేకుండా ఈ యొక్క అర్చకులందరూ కూడా అనారోగ్యాలతో అవ్వచ్చు. అలాగే ఇంట్లో వస్తువులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయి. అలాగే ఈ యొక్క 6th C ఆలయాలకి మన ప్రభుత్వం వారు ఈ యొక్క 2,500 టెంపుల్స్ని వారి పరిగణనలోకి తీసుకుని ఆలయాలకి అందులో ఉండేటువంటి 6th C ఆలయాల్లో ఉండేటువంటి అర్చకులకు మాత్రమే 5,000 రూపాయలు ఇస్తానన్నారు. మరి మిగతా ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకుల పరిస్థితి ఏంటి? అలాగే ప్రైవేట్ టెంపుల్స్ చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందులో పనిచేసేటువంటి అర్చకుల వ్యవస్థ కూడా చాలా దీనస్థితిలో ఉన్నాయి. అలాగే పురోహితుల వ్యవస్థ కూడా, ఆ యొక్క పురోహితులు ఈ యొక్క కార్యక్రమాలు లేక వివాహాలన్నీ కూడా అన్ని విధాలు కూడా ఆపుచేసిబడి ఉన్నాయి. ఆ యొక్క వివాహాలు లేక ఎటువంటి కార్యక్రమాలు లేక ఆ యొక్క పురోహితులందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు. కనుక ప్రభుత్వం వారు మీరు అందించేటువంటి సహాయాన్ని ఈ 6th C టెంపుల్స్కే కాకుండా ప్రతి ఈ యొక్క బ్రాహ్మలకి అందరికీ కూడా మీరు యొక్క అవకాశాన్ని ఇచ్చి మా అందరికీ కూడా ఆ యొక్క ఆర్థికంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, అలాగే అర్చకుల పరిస్థితి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి ఈ యొక్క ఆలయాలు గత 20 రోజుల నుంచి మూతపడి ఉన్నాయి. ఎవరు కూడా ఒక్కరు కూడా ఆలయాల్లోకి రాకుండా దర్శనాలు లేక ఒక రూపాయి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నాం. మాలో మేమే లేనటువంటి కుటుంబాల్లో తలో రూపాయి మేమే వేసుకుని వారికి ఆర్థిక సహాయాన్ని మాలో మేము చేసుకుంటున్నాం. మా దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలను ఓ 10 మంది కలిసి వారికి ఆ బియ్యాలు కానీ పప్పులు కానీ మాకు మేమే అందించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కనుక ఒకసారి మా యొక్క గోడిని ఆలకించి ప్రభుత్వం వారు ప్రతి ఒక్క దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ అర్చకులకు కావచ్చు, అలాగే మామూలు దేవాలయాల్లో ఉన్న ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకి కూడా మీరు భరోసా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మేము ప్రైవేట్ దేవాలయాల్లో చేస్తున్నాము. మాకు ఈ దేవాలయాల్లో ఇప్పుడు ప్రజలు రాక చాలా హీన స్థితిలో ఉన్నాము. అందరూ కూడా తలకో రూపాయి వేస్తేనే మేము బతుకు సాగిస్తున్నాము. ఇప్పుడు చాలా దారుణంగా ఉన్న పరిస్థితిలో ఉన్నాం మేము. ఇటు జనాలు రాక రూపాయి లేక ఇంట్లో గడవక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ప్రైవేట్ దేవాలయాల్లో చేస్తున్నాము. మాకు ఈ దేవాలయాల్లో ఇప్పుడు ప్రజలు రాక చాలా హీన స్థితిలో ఉన్నాము. అందరూ కూడా తలకో రూపాయి వేస్తేనే మేము బతుకు సాగిస్తున్నాము. ఇప్పుడు చాలా దారుణంగా ఉన్న పరిస్థితిలో ఉన్నాం మేము. ఇటు జనాలు రాక రూపాయి లేక ఇంట్లో గడవక చాలా ఇబ్బందులు పడుతున్నాం.